అందరికీ నమస్కారం అండి ముందుగా నాకు ఈ పిక్చర్లో ఒక మంచి పాత్రనిచ్చిన ఇచ్చిన దర్శకుల అభి గారికి నిర్మాత హరిత గారికి ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ పిక్చర్లో దర్శకుడు నిర్మాత ఇద్దరూ భార్యాభర్తలు అవడం అనేది వాళ్ళిద్దరికి కూడా కలిసి వచ్చే విషయం ఎందుకంటే సినిమా మొదట్లో నిర్మాత దర్శకుడు బాగానే ఉంటారు చివరికి వచ్చేటప్పుడు ఉప్పు నిప్పు అయిపోతారు చాలా సినిమాలకి ఆ ప్రాబ్లం ఇక్కడ లేదు అది తర్వాత దర్శకుడు గారి గురించి చెప్పాలంటే ఆయనకి వాళ్ళ నాన్నగారంటే విపరీతమైన ఇష్టం అండి ప్రాణం ఆయన చేతి మీద నాన్నకు ప్రేమతో అని పచ్చబొట్టు కూడా పొడిపించుకుని ఉంటారు ఏ వ్యక్తి అయినా సరే తన తల్లిదండ్రుల్ని గొప్పగా ప్రాణంగా పూజించేవాళ్ళు కుటుంబాన్ని బాగా చూసుకునేవాళ్ళు చాలా మంచి హృదయం కలిగిన వాళ్ళై ఉంటారు మంచి హృదయం కలిగిన వాళ్ళు ఒక రచయితైనా దర్శకుడైనా కళాకారుడైనా డెఫినెట్గా అది ఆ కళలో ప్రతిఫలిస్తుంది అలాగే లక్కీ లక్ష్మణ్ సినిమాలో చాలా అద్భుతమైనటువంటి మనసును కదిలించే సన్నివేశాలు ఆయన రాసుకున్నారు అభిగార్ దాన్ని అలాగే అంత అందంగా చాలా అద్భుతంగా తెరకెక్కించారు డెఫినెట్గా ఆయన చాలా మంచి డైరెక్టర్ అవుతాడండి అందులో డౌట్ లేదు ఈ సినిమా ఆయనకి దర్శకుడిగా అద్భుతమైన పేరు రావాలి నిర్మాత గారికి బాగా డబ్బులు రావాలి ఆ ఇద్దరిలో ఏది ఎవరికి వచ్చినా కూడా ఇద్దరికి వచ్చినట్టే కాబట్టి ఆ రెండూ రావాలి ఇద్దరికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత ఫస్ట్ సినిమాకి చాలా లక్ లక్కీగా జరిగిన విషయాలు చాలా ఉన్నాయండి లక్కీ లక్ష్మణ్లో అద్భుతమైన ఫోటోగ్రాఫర్ యాండ్రూ గారు రుబెన్స్ గారు సాంగ్స్ ఎరగదీసేశారు అలాగే ఎడిటర్ ప్రవీణ్ పుడి గారు కానీ పబ్లిసిటీ ధనీ గారు కానీ ఇలాగా అందరూ కూడా అద్భుతమైన టెక్నీషియన్స్ లక్కీగా కుదిరారు దర్శకుడికి వీళ్ళందరూ కూడా అద్భుతమైన ఆయుధాలు లాంటి వాళ్ళు దర్శకుడి చేతిలో ఎందుకంటే సినిమా కూడా సినిమా తీయటం కూడా ఒక యుద్ధం లాంటిదే దానికి మంచి వెపన్స్ ఉండాలి దా దర్శకుడి దగ్గర అవన్నీ దీనికి బాగా కుదిరినాయి కాబట్టి సినిమా నేను చూడలేదు కానీ చాలా బాగుంటుందని అనుకుంటున్నాను తర్వాత ఈ సినిమాలో డబ్బింగ్ చెప్పేటప్పుడు నాకు ఒక సీన్ చూపించారండి దర్శకుడు ఇదో మా అన్నయ్య కాదంబరి కిరణ్ గారు ఇప్పటివరకు చేసిన రోల్స్ అన్నీ ఒక ఎత్తు సినిమా అంతా ఆయన చాలా సినిమాల్లో నవ్వించాడు అది పక్కన పెడితే ఒక్క సీన్లో అదరగొట్టాడండి ఆయన నెక్స్ట్ ఒక కొత్త కాదంబరి కిరణ్ని చూస్తారు ఈ సినిమాలో అంటే నేను అంతవరకే చూశాను కాబట్టి చెప్తున్నాను తర్వాత హీరో సొహైల్ సూపర్ అండి సూపర్ నటుడు మంచి ప్రవర్తన ఆల్రెడీ బిగ్ బాస్ ద్వారా చాలామంది ఆ మాట చెప్తారు కానీ ఈ సినిమాతో నటుడుగా కూడా అద్భుతంగా ప్రూవ్ చేసుకోబోతున్నారు ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా ఒక సందర్భంగా చెప్పాను దర్శకులు కొత్త దర్శకులు కానీ ఇప్పుడు ఉన్న దర్శకులు కానీ ఎంత బరువైనటువంటి సన్నివేశాలనైనా ఎంత బరువైనటువంటి పాత్రనైనా సోహైల మీద రాసుకోవచ్చు ఇది రేపు మీరు సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా మీరు అందరూ ఒప్పుకుంటారు డెఫినెట్గా ఇందాక అన్నయ్య అన్నట్టు అద్భుతమైన భవిష్యత్తు ఉంది తనకి ఇంకా అందులో తిరిగేలేదు బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ సినిమాలు వరుసగా రాబోతున్నాయి ఇంకా 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 ఎన్నో సినిమాలు ఆయనకు వస్తాయి డెఫినెట్గా చాలా అద్భుతంగా నటుడుగా స్టార్గా కూడా తన పేరు తెచ్చుకోవడం అనేది ఖాయం ఇప్పుడు హీరోగా సోహైల్ సోహైల్ గారికి మొదటి సినిమా దర్శకుడిగా అభిగారికి మొదటి సినిమా నిర్మాతగా గారికి మొదటి సినిమా కాబట్టి రేపు ముప్పై తారీఖు థియేటర్స్లో ఈ సినిమాని చూసి మీకు నచ్చితే అందరూ కూడా వాళ్ళ ముగ్గురిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి వాళ్ళు ఇంకా 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 మంచి సినిమాలు చేస్తారు ఈ ప్రొడక్షన్ నుంచి ఇంకా మంచి సినిమాలు వస్తాయి ఈ దర్శకుడి నుంచి ఇంకా మంచి సినిమాలు వస్తాయి ఈ హీరో నుంచి ఇంకా మంచి సినిమాలు వస్తాయి కోరుకుంటూ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ కార్తిక్ థ్యాంక్ యూ సార్ కథ వేరుంటుంది